ఇప్పుడు బ్యాక్ టు ద రూట్స్ అనే ప్రోగ్రామ్ ని మీరు చూడబోతున్నారండి. ఈయన ఐఎస్ లో ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఇండియాలో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన మనం మనకి బ్యాక్ టు ద మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటూ మన ఇండియాకి ఎలా సేవ చేయాలన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్, వీరవల్లి. మీలో చాలా మంది లాగా నేను పై చదువులు చదువుదామని చెప్పేసి 1994 లో యుఎస్ వచ్చాను. ఎంఎస్ చదివిన తర్వాత ఒక 16 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేశాను. మీలో చాలా మంది లాగా ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ కూర్చొని ఇండియా గురించి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అంతా మేమంది కలిసి కబుర్లు చెప్పుకొని ఇండియా ప్రాబ్లమ్స్ అంతా ఓవర్ నైట్ సాల్వ్ చేసేసేవాళ్ళం. అంటే పుట్ ది బ్లేమ్ ఆన్ సంబడి, మహాత్మా గాంధీ తప్పో జిన్నా తప్పో ఎవరినో తప్పనేసి ఇండియా కష్టాలు తీర్చేసామనుకొని ఫీల్ అయిపోయి పడుకోవటం, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లేవటం, మళ్ళీ కబుర్లు చెప్పటం, 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియాకి వెళ్ళటం, ఇండియాకి వెళ్ళి బాగా తిని రావటం. కానీ తీరా చూస్తే టైం గడిచిపోతా ఉంది, కానీ దేశానికి పెద్ద ఏం చేయలేదు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తిట్టేవాడిని నాన్నగారు, ఇంకా నాన్న నువ్వు ఇంకా అమెరికా ఇండియా రావటం మానేరా, నువ్వు అక్కడే సెటిల్ అయిపో, ఏమైనా చేస్తా అంటే చెయ్యి, లేకపోతే మాటి మాటికి ఇండియా ఇది బాగాలేదు అది బాగలేదు అని గొనక్క అంటూ ఉండేవారు. సో ఒక 16 ఇయర్స్ అయిన తర్వాత నేను ఒక 2 వీక్స్ ఇండియాలో అమ్మ నాన్నగారికి చెప్పకుండా గ్రామాల్లో పర్యటన చేద్దామని వెళ్ళాను. మా ఫ్రెండ్స్ ఒక 5 దేశాల నుంచి 5 ఫారినర్స్ తీసుకొని కొన్ని గ్రామాలు తిరిగాను. తిరిగిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి మన దిగజారే సంస్కృతి విలువలు, మా నైతిక విలువలు, దేవాలయాలు 34,000 దేవాలయాలు ధూపదీప నైవేద్యం లేక మూసుకుపోయినాయి, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ చూసి ఏదో కొంచెం చేద్దాంలే అని చెప్పి ఇంకొక 2 వీక్స్ పొడిగించుకుంటూ ఇప్పటికి 7 ఇయర్స్ అయిపోయింది నేను ఇండియాలో సెటిల్ అయిపోయాను. ఇక్కడ ఉద్యోగం మానేసి గ్రామాలు తిరుగుతూ ఏం మార్పు తీసుకురావచ్చు అని చెప్పి ట్రై చేశాము. నేర్చుకుంది ఏంటంటే మా గురుగారు చెప్పినట్టు ఎనీ లాస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యు వాంట్ టు బ్రింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. అంటే గ్రామస్తుల్లో వాళ్ళల్లో వాళ్ళ చైతన్యం రాందే మనం బయట నుంచి ఎంత చేసినా సరే పెద్ద ఎక్కువ నిలబడదు అది. అయితే మేము చిన్నపిల్లలేమో పెద్ద ఏం చేయలేరు, పెద్దవాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక డిజైన్ చేసి యువకుల్లో చైతన్యం తీసుకురావటం, వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చి వాళ్లతోనే వాళ్ళ గ్రామం బాగు చేసుకునేటట్టు చేద్దామని చెప్పి ట్రైనింగ్ డిజైన్ చేసాము. గత 6 ఇయర్స్లో 2000 యూత్ ని ట్రైన్ చేసాం అనమాట. ఇలా దాలాగా ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని పనులు మొదలు పెట్టాము. అఫ్ కోర్స్ ఈ మధ్య మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఎంపీకి మోడల్ విలేజ్ ఉంది, అందరూ విలేజ్ చేస్తున్నారు. కానీ మేము 7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇదంతా చేసుకుంటూ ఇప్పటికి మేము ఒక ఆదర్శ గ్రామం, స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది ఒక గ్రామానికి విశాఖపట్నంలో, ఒక ఆల్కహాల్ ఫ్రీ ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్ ఒకటి తయారు చేసాము. అంటే సారా ఎంత కలుషితం చేస్తుందో మన సంస్కృతిని ఇవన్నీ తెలుసు. మీరు ఇక్కడ పిల్లలు చూసారు ఎంత బాగా డాన్స్ చేయటం, కల్చర్ అంతా. నేను ఇప్పటికి 1200 గ్రామాలు పాదయాత్ర చేశాం. ఇంటింటికి వెళ్ళి పిలుచుకొచ్చి ఫారినర్స్ వెళ్ళగానే ఏంటంటే మనకి ఏదో మన దేశంలో అది ఒక ఎలా వెర్రి, తెల్లవాళ్ళు చూడగానే ఓ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు జనాలు. నేను ఒక్కడిని వెళ్తే ఒకడు కూడా రాడు. మరి ఐశ్వర్యరాయ్ ఎవరు సినిమా హీరోయిన్ వస్తే వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మా సారా ప్యాకెట్లో బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వస్తారు, లేదా రారు. కానీ తెల్లవాళ్ళు చూడగానే ఒళ్ళు వచ్చేసేవాళ్ళు అనమాట. 600 మంది 800 మంది కూర్చొని భజన కార్యక్రమాలు, మన దేశం గొప్పతనం, మన పూర్వీకుల గురు గొప్పతనం వీళ్ళ ద్వారా చెప్పిస్తూ చైతన్యపరుస్తూ చేసుకుంటూ వచ్చాము. సో ఈ 2000 యూత్లో నుంచి వాళ్ళలో సేవాభావం ఎలా నింపాలి, వాళ్ళ గ్రామానికి ఎలా సేవ చేయాలని ట్రైనింగ్ ఇస్తూ మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి. 16 మంది యువకులు వాళ్ళ దానిలో నుంచి సర్పంచ్లు అయిపోయారు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ వాళ్లే వాళ్ళ గ్రామస్తులు వాళ్ళని సర్పంచ్ లాగా ఎన్నుకున్నారు. దానిలో ఒక అతను యునానిమస్ అనమాట, అసలు ఎలక్షన్స్ లేకుండానే వాళ్ళని సర్పంచ్ లాగా ఎన్నుకున్నారు. సో ఇలా చాలా చైతన్యం తీసుకొచ్చి టాయిలెట్లు కట్టడం, బాత్రూమ్లు కట్టడం, సేంద్రీయ వ్యవసాయం నేర్పించడం, స్కిల్స్ ట్రైనింగ్ నేర్పించడం, ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్క గ్రామాన్ని చుట్టుముట్టుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు నేనేంటంటే 2010లో ఒకసారి యుఎస్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను. మనం చాలా కంప్లైంట్లు చేస్తా ఉన్నాం, ఈ దేశానికి ఏదో చేద్దాం అనుకున్నాం, లెట్ అస్ స్టాప్ దిస్ కంప్లైంట్స్, ఏదన్నా సొల్యూషన్ చేద్దాం అంటే చేద్దాము. నేను ఐ డిసైడెడ్ టు స్టే ఇన్ ఇండియా, మీరెవరన్నా నాతో చేయగలుగుతా అంటే చేయండి అని చెప్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ గ్రామం పేరు చెప్పటం, నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళటం, వాళ్ళ అంకులో మా తాతయ్యో మా అత్తాతో ఎవరితో మాట్లాడుకొని వాళ్ళ గ్రామాలను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు నా ఇక్కడికి రావడం కూడా ఈ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాను ఇక్కడికి. సో ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు చాలా పిలుపులు వస్తున్నాయి, స్మార్ట్ విలేజ్ అని చెప్పి, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి. ఏమన్నా మీరు చేయాలనుకుంటే మీ అంతా మీరు చేస్తా అంటే సరే, లేకపోతే యూ కెన్ పార్ట్నర్ విత్ అస్, మీ గ్రామం పేరు ఏంటో చెప్తే మేము కూడా వెళ్ళి మీకు వీలైన సాయం మేము చేయగలుగుతాం. థ్యాంక్ యూ.